దాంతో దోశ ఇడ్లీ చేసుకోకుండా మనము గుంట పనుకులు చేసుకుందాం. వెరీ వెరీగా చాలా బాగుంటుంది. ఇవి మన ఇంగ్రీడియంట్స్. మనము రెండు పిండిలే తీసుకున్నాం. ఇది ఇడ్లీ పిండి, ఇది అట్టు పిండి. చూడండి, సో ఇది ఇడ్లీ పిండి, ఇది అట్టు పిండి. పచ్చిమిరకాయలు, క్యారెట్, రెండు ఉల్లిపాయలు, ఇంకా కొత్తిమీర కూడా వేసుకోవాలి కొంచెం. మనము ఇడ్లీ పిండిని ఇంకా దోశ పిండిని ఈ గిన్నెలో వేయాలి. కూరగాయలు కూడా కట్ చేసుకొని ఇక్కడ వేయాలి. పచ్చిమిరకాయలు, క్యారెట్ ని మనం చాపర్ చేసుకుందాం చిన్న చిన్నగా. ఇప్పుడు వీటిల్ని చాప్ చేసుకుందాం. చిన్నగా అయింది. ఇప్పుడు దీన్ని స్పూన్ తో తీసి తినలేద్దాం. వైశు, ఇవి నేనంట ఈ క్యారెట్ ని ఇలా వేసి ఇది పెట్టి మనం ఇది కలుపుకునే లోపు ఇది పాన్ స్టవ్ మీద పెట్టుకొని హీట్ చేసుకుందాం. ఇది అయినది మీ దగ్గర ఉన్న తీసుకోవచ్చు, బరువుగా ఉంది. ఇది నాన్ స్టిక్ పాన్, అసలు బరువే లేదు. ఇప్పుడు మనం ఆ పాన్ ఎక్కడ పెట్టేస్తాం కదా, ఇప్పుడు మనం దీన్ని కలుపుకుందాం. ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు మనం ఆ పాన్ లో ఒక్కొక్క దాంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసి ఇది వేద్దాం. చక్క కింద ఫ్రై అయింది కాబట్టి ఇప్పుడు నేను దీన్ని తిప్పుతా. ఇప్పుడు నువ్వు దీన్ని చేయి, నేను చేశాను కదా ఇందాక, చూసి చేయి. మనం కొన్ని వేసుకొని వీటిల్ని వేసుకున్నా, ఇంకా కొన్ని వేసుకున్నా. యమ్మీ యమ్మీ. నేను దాకా చట్నీతో చేసి చూస్తా, ఇప్పుడు చట్నీ ఇంకా కారిపోతే చేసి చూస్తా. యమ్మింగ్, కారంపోతే ఇంకా బాగుంది. ఇట్లా ఇన్స్టెంట్ గా ఏదైనా పిండిలో ఉన్నప్పుడు దోశ ఇడ్లీ ఇట్లా చేయకుండా ఇట్లా గుంట పనులకు చేసుకోండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీరు కూడా చేసుకోండి తప్పకుండా. చాలా బాగుంటుంది.